వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా దూసుకుపోతూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అంతటి పేరును సంపాదించుకుని రాజకీయ వ్యాపార రంగాలలో బిజీగా ఉండే వైఎస్ ఫ్యామిలీ ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన మొట్టమొదటి ఇండియన్ మూవీగా రికార్డులు ఎక్కిన బాహుబలి ది కంక్లూజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షి మీడియా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వైఎస్ భారతిరెడ్డి ఆశ్చర్యకరంగా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం విశేషం. 6 నెలల విరామం తరువాత ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాహుబలి చిత్రాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూశాను. ఎక్సలెంట్ ఫిల్మ్. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అభినందనలు. ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ నిజమైన స్టార్స్. ఇలాంటి గొప్ప కథకి మీలాంటి గొప్ప నటులే కావాలి. బాహుబలి 2 చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ 1500 కోట్ల రికార్డులకై దూసుకెళ్తున్న బాహుబలికి వైఎస్ ఫ్యామిలీ నుండి అభినందనలు అందడం నిజంగానే విశేషంగా చెప్పాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.